అంటే ప్రజల్ని ఏదో మభ్య పెడదామంటే అందరూ చదువుకున్న వాళ్ళు 170 సీట్లు 164 శాసనసభ్యులు గెలిచారు, 21 MP వచ్చింది. నేను ఈరోజు ఒకే ఒక మాట మాట్లాడుతూ ఉండా, 26 జిల్లాల్లో ఉండే 175 నియోజకవర్గాల్లో పులివెందుల, రాజంపేట, బద్వేలు, పొంగనూరు, తంబాలపల్లి, తర్వాత వచ్చేసి దర్శి, ఎర్రగొండపాలెం, మంత్రాలయం, ఆలూరు, పాడేరు వరకు 11 నియోజకవర్గాలు మాత్రం ఎందుకు గెలిచినాం? కడప, రాజంపేట, తిరుపతి, అరకు 4 MP సీట్లు మాత్రం ఎందుకు గెలవాల్సి వచ్చింది? 11 నియోజకవర్గాలు 4 MP సీట్లు మాత్రం గెలవాల్సినంత అవసరం ఏముంది? జనాలు ఆ రోజు కూడా చెప్పులతో కుట్టి చిత్కరించారు. ఈరోజు నేనేమంటున్నా అంటే నా బాధ ఏమీ లేదు. ఫైనల్గా మీరు చెప్పేది ఒకటే, ఇతను రావణ కాస్ట్ను సృష్టిద్దామని బీహార్ నుంచి 1000 మంది జనాలు తీసుకొని వచ్చేస్తున్నాడు. నేను ఆ రోజు కూడా కొత్తగా ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిదీ జరిగింది. 140 నుంచి 160 సీట్లన్న వేమిరెడ్డి గారు గెలుస్తారన్న, పవన్ కళ్యాణ్ గారు భారీ మెజార్టీతో గెలుస్తారన్న, తిరుగులేని మెజారిటీ కూటమి గెలుస్తారని చెప్పిన జగన్మోహన్ రెడ్డి వెంకటేశ్వరరావు చేత కాల్తో తన్నించబడతాడని కూడా మీకు చెప్పిన, ఈరోజు కూడా చెప్తా ఉండ, అతను రావణ కాస్ట్ను సృష్టించడానికి సిద్ధంగా ఉన్నాడు. అంటే మధ్యంతర ఎన్నికలు అంటే ఏమంత అవిశ్వాసం జరిగింది, ఏమంత అవిశ్వాస తీర్మానం ఉంది, ఏమంత ఒక వ్యక్తి, ఒక రషీద్ అనే కుర్రాడు, ఒక జలాల్ అనే కుర్రాడు, ఇద్దరు ముస్లిం మైనారిటీ సభ్యులు, ఇద్దరు కూడా ఆల్రెడీ వైఎస్ఆర్సీపీలో ఉన్నోళ్ళే వాళ్ళు, వైఎస్ఆర్సీపీలో ఉన్నారు, ఫోటోలు దిగుతున్నారు. వాళ్ళు ఒక 5-10 సంవత్సరాల నుంచి కూడా గొడవలు పెట్టుకొని పెట్రోల్ మీద వాళ్ళ బైక్ మీద ఇతను దాడి చేయడం, వాళ్ళ చెల్లెల్ని ఇతను ఏదో అనడం, వాళ్ళ మీద కూడా ఎఫ్ఐఆర్లు కూడా ఆల్రెడీ బుక్ అయ్యి ఉండే స్థానికంగా కూడా వినుకొనలో ఇవన్నీ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒకటి చేయాలి, రావాలి, అమ్మ మేము ప్రశ్నిస్తాం, మీకు న్యాయం చేస్తాం, మీరు చనిపోయిన దానికి మేము బాధపడుతున్నాం, డబ్బులు ఇప్పిస్తామని చెప్తాం. వచ్చి రాగానే ఇది చేసింది టీడీపీ వాళ్ళు. వాళ్ళిద్దరూ వైఎస్ఆర్సీపీ అయి ఉంటే, నీ కార్యకర్తలు అయి ఉంటే, వాళ్ళకే పడకపోతే వాళ్ళు చచ్చిపోయినా కూడా ఒక మనిషిని విడదీసి టీడీపీ లేస్తావా? అది ఎంతవరకు సమం చేసాం? అదేమన్నంటే ఫోటో దిగు, ఏమయ్యా నేను కూడా ఒక బర్త్డే చేసుకుంటా, 10 మందిని పిలిస్తే 20 మంది వస్తారు, వాళ్ళు వచ్చి నాతో ఫోటో దిగి నోట్లోకి ఒక కేక్ పెట్టేప్పుడు నోరు మూసుకుని ఉంటాను, నేనా నోరు తెరస్తాను కదా, నోరు తెరినా అది సభా మర్యాద కదా, నోరు తెరినా వాళ్ళు ఏమన్నా చెప్పండి, ఏమన్నా ఎమ్మెల్సీయా, జడ్పీటీసీయా, ఎంపీటీసీయా, లేకపోతే వాళ్ళు ప్రధాన కార్యకర్తల, లేకపోతే మీ చేత సభ్యత్వం తీసుకున్న వాళ్ళ, వాళ్ళు వైఎస్ఆర్సీపీ టీడీపీ అని చెప్పడానికి, లేకపోతే ఇంతకుముందు ఎక్స్ఎమ్మెల్యేలా, లేకపోతే ఒక స్పోక్ పర్సన్సా, లేకపోతే అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శిలా, వాళ్ళని టీడీపీ, వీళ్ళు టీడీపీ అని చెప్పడానికి వాళ్ళు చేసినటువంటి ప్రోత్సాహంగా ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి పదవి ఏంది? వాళ్ళు సామాన్యంగా ఎవరుంటే వాళ్ళ జోలికి వెళ్ళేవాళ్ళు. కాబట్టి ఆ విషయంలో కూడా వాళ్ళిద్దరు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, వాళ్ళలో వాళ్ళు కొట్టుకున్నారు, చనిపోయినారు. కానీ అందరం కూడా బాధపడాల్సిన విషయం ఏంటంటే వాళ్ళు ఆ విధంగా కొట్టుకోవడం, చనిపోవడం, నడి రోడ్డు మీద కూడా జరగడం అనేది వాళ్ళ తల్లిదండ్రులు తీరని దుఃఖం. అది వాళ్ళు త్వరగా కోలుకోవాలని, ప్రభుత్వం కూడా వాళ్ళకి మంచి చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటాం తప్ప, అది వచ్చేసి టీడీపీ, వీళ్ళు వచ్చేసి అంటే అతను పరామర్శించాలంటే ఎన్ని పరామర్శించకూడదు. ఒక చిన్న రుజువు ఇస్తాను, మనోడు ఏమన్నా అంటే అక్కడ కేకు తినిపిస్తూ ఉన్నాడు, అక్కడ లోకల్ ఎమ్మెల్యే అనుకుంటా, ఎమ్మెల్యేనో ఎవరు, ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కేకు తినిపిస్తూ ఉన్నాడు. ఆ కేక్ తినిపించాడంటే ఇది ఏమిటిది, ఏమిటిది అన్నాడు, గుర్తుందా, ఏమిటి ఇది అన్నాడు. అంటే కేక్ తినిపిస్తున్నప్పుడు వాళ్ళ మనుషులే కదా అన్నాడు. ఈరోజు చూడండి, ఇతను వచ్చి సునీల్ కుమార్ యాదవ్, ఇది బాగా చూడండి ఒకసారి, ఈవిడొచ్చి భారతీ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి, ఎర్రగంగిరెడ్డి, దస్తగిరి, భాస్కర్ రెడ్డి, తర్వాత అవినాష్ రెడ్డితో పాటు మన వివేకానంద రెడ్డి గారు చంపిన కేసులో ప్రధాన నిందితుడు, అతను ప్రధాన నిందితుడు. ఆల్రెడీ అతని మీద కేసు ఫైల్ ఉంది, ఎప్పుడు జైలుకి వెళ్తారో తెలియదు. ఈ సునీల్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి, ఓకేనా, ఈ సునీల్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి భారతీ రెడ్డి గారితో ఫోటో దిగి ఉన్నాడు. ఇదే సునీల్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి అవినాష్ రెడ్డితో కూడా ఫోటో దిగి ఉన్నాడు. మీరు కాబట్టి ఫేస్బుక్లోకి వెళ్ళి చూసుకోండి. అంటే ఈ సునీల్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్యలో ప్రధాన నిందితుడిగా ఉంటే, ఇప్పుడు ఈ మర్డర్ చేయించింది జగన్మోహన్ రెడ్డి గారు సతీమణ. ఆ సినిమాలు చెప్తారు, పోకిరి సినిమాలో నేను అమితాబ్ బచ్చన్తో తీసుకున్న ఫోటో ఉంది, సచిన్ గారితో తీసుకున్న ఫోటో ఉంది, నాకు వాళ్ళకి ఏ సంబంధం ఉండదు, కానీ వాళ్ళకే నాకు ఈ సంబంధం లేదని తెలియడానికి 30 సంవత్సరాలు పడుతుంది, అప్పటికి నేను ఆ కేసు ఎట్టను కొట్టిస్తేస్తాన్న పరిస్థితి తప్ప. ఆ సునీల్ కుమార్ యాదవ్ భారతీ రెడ్డి గారితో ఫోటో దిగున్నాడు, అవినాష్ రెడ్డి గారితో ఫోటో దిగున్నాడు. అంటే ఫోటోలు దిగితే అది ప్రథమ సాక్ష్యమా? ఫోటో అనేది ఏముందండి, ఒక ఒక పిక్చర్, అది
వాళ్ళందరూ కూర్చొని మందు తాగుతూ వాడిని వేసేరని ఏమైనా వీడియో ఉందా లేకపోతే ఏమన్నా ఆడియో ఉందా? లేదు కదా. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, నేను ఒకటే కోరుకుంటున్నా, ఏదో రాష్ట్రపతి పరిపాలన కావాలా, నేను ఢిల్లీలోకి ఇచ్చి మాట్లాడతాను, నేను ఒకటే ఒక మాట్లాడుతూ ఉండా, ఎవరైనా చచ్చిపోతే బెంగళూరు ప్యాలెస్లో కూర్చొని మందు తాక్కుంటా, బెంగళూరు ప్యాలెస్లో కూర్చొని మంచి వాటకా వేసుకుంటా తాగతా, ఎవరైతే చచ్చిపోతే చెప్పండి శవం శవం అని పెడితే చెప్పండి, కార్లు వేసుకొని వచ్చేస్తా అక్కడ మాట్లాడేస్తా అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. నీకు దమ్ముంటే నువ్వు నిజంగా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు అయితే, నువ్వు నిజంగా మనిషివి అయితే, నీకు దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడు. ఎవరన్నా చనిపోతేనో, ఎవరన్నా బాధలో ఉంటేనో అక్కడికి వెళ్ళి చనిపోయినోడేమో వైఎస్ఆర్సీపీ, చంపినోడేమో టీడీపీ అని మాట్లాం కాదు. జగన్మోహన్ రెడ్డికి కలేజా ఉంటే, దమ్ముంటే ఒంటరిగా గెలిచాను, ఒంటరిగా పోరాడాను, ముగ్గురు వచ్చి నా మీద పడ్డారు అంటున్నాడు కదా, నీకు దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడు. నీ దమ్మేంటో, నీ ధైర్యం ఏంటో అసెంబ్లీలో తేలిపోతుంది. ఎందుకు అసెంబ్లీ నుంచి తప్పించుకుంటున్నావు? నిన్ను ఎవరైనా కొట్టారా, ఎవరైనా తిట్టారా? నిలదీస్తారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు సత్యమణి భువనేశ్వర గారిని పట్టుకొని మీ వంశీ మాట్లాడుతూ ఉంటే చక్కగా నవ్వుకోలేదా? జగన్మోహన్ రెడ్డి భువనేశ్వర గారిని పట్టుకొని నిండు సభలో అసెంబ్లీ సాక్షిగా వల్లభనేని వంశీ ఒక అతిపెద్ద తప్పుడు మాట మాట్లాడినప్పుడు ఆ అందరూ ఖండించారు. వైఎస్ఆర్సీపీలో ఉన్న సామాన్య మనుషులు కూడా ఖండించారు. కాబట్టి 11 సీట్లు వచ్చినాయి. నువ్వు ఈరోజు దేనికి భయపడుతున్నావు? వాళ్ళు నీలాగా మీ ఇంట్లో ఆడవాళ్ళని అనరు. 100% మాటిస్తున్న జగన్మోహన్ రెడ్డి, మీ ఇంట్లో ఉండే ఆడవాళ్ళు కానీ, మీ ఇంట్లో ఉండే పెద్ద మనుషులు కానీ, ఈ కూటమి సభ్యులు, ప్రముఖంగా చంద్రబాబు నాయుడు గారు కానీ, మంగళగిరి ఎమ్మెల్యే అయినటువంటి, ఐటీ మంత్రి అయినటువంటి ఎవరైతే ఉన్నారో, లోకేష్ గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, ఆడవాళ్ళ గురించి అయితే 100% నిండు సభలో తప్పుగా మాట్లాడరు. వాళ్ళు 100% నువ్వు అన్నా కూడా తిరిగి మాట. ఇంకెందుకు భయపడుతున్నావు? ఎందుకు భయపడుతున్నావు అంటే, నువ్వు చేసిన అవినీతి, నీకున్న అజ్ఞానం, నువ్వు చేసిన తప్పుడు చేష్టాలు, శ్రీరెడ్డి చేత ప్రత్యేకంగా ఒక ఆడ మనిషి చేత బూతులు తిట్టించి తట్టుకొని, వర్రా రవీందర్ రెడ్డి అని ఉంటాడు, మీకు చాలామంది తెలియకపోవచ్చు, జనాలకు తెలియాలి, వర్రా రవీందర్ రెడ్డి అని ఒకడు ఉంటాడు, ఆడెవడో కాదు, భారతీ రెడ్డి పర్సనల్ సెక్రటరీ. ఇది చాలామందికి తెలీదు, దయచేసి జనాలు తెలిసేలా చేయండి. వర్రా రవీందర్ రెడ్డి అని ఉంటాడు వైఎస్ భారతీ రెడ్డి గారి పర్సనల్ సెక్రటరీ పిఏ. ఆ వ్యక్తి రియల్ టైం గవర్నెన్స్లో ఒక జాబ్ తీసుకొని 80,000 శాలరీ ఇప్పించి, ఆ వ్యక్తి ఫేస్బుక్లో మీరు వెళ్తే, అతను ఫేస్బుక్లో పెట్టిన పోస్టులు చూస్తే మీరు అందరూ బిత్తరపోతారు. చాలామందికి తెలియదు అది. నేను అవి చూపిద్దామని కూడా ప్రింట్లు తీసుకొని అవి చదివాలన్నా, ఒకవేళ మీరు తీసి ప్రచురించాలన్నా కూడా మన కళ్ళలో నీళ్ళు తిరిగిపోతాయి. అంత దారుణమైనటువంటి బూతులు, ఒక వైఎస్ భారతీ రెడ్డి గారి పర్సనల్ సెక్రటరీ ఒక చిన్న పదవి తీసుకొని అతను పెట్టిన పోస్టులు కానీ మీరు ఫేస్బుక్లో చూస్తే మనం కళ్ళలో నీళ్లు వస్తాయి. అమ్మ సాక్షి, వెంకటేశ్వరం సాక్షిగా చెప్తున్నా. నేను వెంకటేశ్వరం అన్నానంటే నేను తప్పు చేస్తే నాశనం అయిపోతా, ఆయనలాగా నాశనం అయిపోనని ధైర్యం నాకుంది. వర్రా రవీందర్ రెడ్డి అని ప్రజలందరికీ చెప్తున్న ఫేస్బుక్లోకి వెళ్ళి మీరు చూస్తే, ఆ బూతులు కానీ మీరు చూస్తే, మనం మగాళం కదా, మనం అందరం ఎక్కడో ఇక్కడ కలిసినప్పుడు సరదాగా ఏదో 2-3 అంటాం కదా, మనం అసలు పనికిరా. ఆ బూతులు చూస్తే మీకు కళ్ళల్లో నీళ్లు ఆగవు. అంత దారుణమైనటువంటి బూతులు. అదే భారతీ రెడ్డి పిఏగా ఉన్న ఒక పర్సనల్ సెక్రటరీ ఉన్న ఒక వర్రా రవీందర్ రెడ్డి ఏమన్నా ఒక ఇంట్లో ఒక పేపర్లో వేశాడా? ఒక ఇంటి ముందు పాంప్లెట్ పంచాడా? ఫేస్బుక్లో పెట్టాడు, సోషల్ మీడియాలో పెట్టాడు. ఒక సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు ప్రపంచం మొత్తం వెళ్తాయని మీకు తెలియదా? వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో అథారిటీగా సోషల్ మీడియాలో కొంతమంది ఉంటారని తెలియదా? అది భారతీ రెడ్డి గారికి తెలియదా? మన పర్సనల్ సెక్రటరీ ఇంత దారుణంగా పెడతాడు, మీరు ఎందుకు మందలించలేదు? ఎందుకంటే మీరే ప్రోత్సహించారు. ఎక్కడైనా ఒక పిఏ ఒక పదవి తీసుకుని, ప్రత్యేకంగా వర్రా రవీందర్ రెడ్డి అనే ఒక వ్యక్తి బూతుల, శ్రీరెడ్డి 5 సంవత్సరాల నుంచి మనం అసలు వినలేము అలాంటి బూతులు. నన్ను కూడా తిట్టింది ఒకసారి, మీరు కూడా చూడొచ్చు, కొవ్వూరు ప్రసన్న కుమార్ రెడ్డి మీద నేను తిరుగుబాటు చేస్తే నన్ను కానీ నా కుటుంబాన్ని కానీ, అవి మామూలు బూతులు కాదు. మీరు గవర్నమెంట్లో ఉండి ఒక హోదాలో ఉండి శ్రీరెడ్డిని 4 కేసులు పెడితే, మేము కేసులు పెట్టమన్నా పెడతాం, అమ్మని చెన్నై నుంచి తీసుకొని రాలేరా? అన్ని బూతులు తిడుతుంటే చెన్నై నుంచి తీసుకుని అనేది ఒక ప్రభుత్వం అంటే మీరే ప్రోత్సహించారు డబ్బులు ఇచ్చి. బోరుగడ్డ అని పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని తిట్టిన తిట్లు
మన తిట్లను మాత్రం వదిలేయాలి, వాటిని గుర్తు చేసుకోకూడదు. అంత అవమానంగా ఉంటాయి ఆ మాటలు. ఎవరు తిట్టించారు? వాడు ఏమన్నా ఒక పబ్బులో తిట్టాడా, నలుగురు ముందు తిట్టాడా ఒకటి విని చెప్పడానికి? సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది అది. ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తూ ఉన్నాడు, పంచి ప్రభాకర్ ఆ విధంగా తిడతా ఉంటే ఏం చేస్తూ ఉన్నాడు మీకు తెలియదమ్మా. కొన్ని కోట్ల రూపాయలు, కొన్ని వేల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టింది కేవలం సోషల్ మీడియాకే. ఎవరైనా పర్లే, ఇప్పుడు బాబాయ్ కానీ అన్న కానీ ఎవరైనా సరదాగా నాకు చంద్రబాబు గారు అంటే ఇష్టం అంటే చాలు, మీ ఆవిడ ఫోటోలు ఆల్మోస్ట్ ఫేస్బుక్లో లాగేసుకుంటారు, వాళ్ళకి ఎక్కడి నుంచి మూర్తి నగ్నంగా ఉండే ఫోటోలు అతికిచ్చేస్తారు, అంత కొంతమంది సూసైడ్ చేసుకున్నారు చెప్పలేకపోతున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి పతనానికి రీజన్స్ ఏంటి? నా భయం ఏంటంటే ఓడిపోయారు ఆర్పి గారు, మనం మాట్లాడక్కర్లేదని నేనేమంటోలే. ఇక్కడ సమస్య ఏంటంటే ఒక రాజ్యసభ సభ్యుడిగా ఉన్నవాడు ప్రజలకి తీర్పు ఇవ్వాలి, నేనే తప్పు చేయలేదు అని. అతను ఖచ్చితంగా డిఎన్ఏ టెస్ట్కి వెళ్ళాలా, లేదంటే అతను తప్పు చేశాడని చెప్పి ఒప్పుకోవాలా? ఒప్పుకుంటే ఏ శిక్ష వేస్తారో నాకు తెలియదు, అంత నాలెడ్జ్ నాకు లేదు. జగన్మోహన్ రెడ్డి 100% ప్రజలు ఆయనకి 40% ఓట్లు వేసే అంటున్నారు. 40% ఓట్లు నీకు వేసినప్పుడు, 40% ఓట్లు నీకు వేసినప్పుడు ఆ ప్రజల తరపున అసెంబ్లీకి వచ్చి పోరాడకుండా పులివెందులో గెలిచావు, రాజంపేటలో గెలిచారు, అరకులో గెలిచారు, పాడేరులో గెలిచారు, దర్శిలో గెలిచారు, ఎర్రగొండపల్లిలో గెలిచారు, పొంగనూరులో గెలిచారు, తంబాలపల్లిలో గెలిచారు, మంత్రాల్లో గెలిచారు, ఆలూరులో గెలిచారు. ఈ 11 మంది అసెంబ్లీకి వెళ్ళకుండా పోతే మిమ్మల్ని గెలిపించిన మనుషులు ఏమవ్వాలని ఈరోజు నేను ప్రశ్నిస్తుండే. 11 మంది కాదయ్యా, ఒక్కరు గెలుస్తారు, ఆ ఒక్కరైనా అసెంబ్లీకి పోయి వాళ్ళ సమస్యలు అక్కడ చెప్పడానికే కదా అసెంబ్లీ ఉంది. మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ వీళ్ళందరూ ఎందుకున్నారు? శాసనకర్తలు ఎందుకున్నారు? శాసనసభ్యులు ఎందుకున్నారు? అంటే నువ్వు పోకపోగా 10 మందిని చెడగొట్టి వాళ్ళు ఎంతో కష్టపడి వాళ్ళ నమ్మి 11 నియోజకవర్గాల్లో ఓట్లు వేసి గెలిచారు వాళ్ళు. ఆ 11 నియోజకవర్గాల్లో ఉండే జనాలు ఈరోజు నమ్ముకున్నారు ఆ 11 మందిని. వాళ్ళు అసెంబ్లీకి పోకపోతే నిన్ను నమ్ముకొని వస్తే ఆ 11 నియోజకవర్గాలు ఏమవ్వాలని ఈరోజు జగన్మోహన్ రెడ్డిని నేను ప్రశ్నిస్తున్నా. నీకు దమ్ముంటే, నీకు ధైర్యం ఉంటే, నీకు కలేజా ఉంటే నేను ఒక్కడే వచ్చానంటున్నావు కదా, నీకు దమ్ముంటే అసెంబ్లీకి రా, నువ్వు అసెంబ్లీకి రా. నేను మాటిస్తున్నా నా పార్టీ నుంచి. నువ్వు భువనేశ్వర్ గారు అన్నట్టు, రాయపాటి అన్న గారిని అన్నట్టు, అదేవిధంగా పాపం ఉండవల్లి అనుష గారిని అన్నట్టు, మంగళపూడి అనిత గారిని అన్నట్టు దయచేసి మా ప్రభుత్వం అనదు. మాకు సంస్కారం ఉంది, మేము ఏ రోజు ఆడవాళ్ళ గురించి అసభ్యంగా మాట్లాడాలి, అసభ్యంగా చిత్రీకరించలేదు. నీ భయం ఏంటంటే మీ ఆడవాళ్ళ జోలికి రావు, 100 రాజకీయంలో నువ్వేం తప్పు చేసావు, నువ్వేము అగాజ అంటే ఎంత అజ్ఞానంగా ప్రవర్తించావో, ఎంత దారుణాలు చేశావో వాళ్ళు ప్రశ్నిస్తారు. నువ్వు కూడా వచ్చి ప్రశ్నించు. మన 7,000 రూపాయలు పాపం అందరికీ, మన అందరికి కూడా పింఛన్లు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు చెప్పారు మనిషి 15,000 రూపాయలు అన్నారు. ఏం వచ్చాగవా జగన్మోహన్ రెడ్డికి? షుగర్ ఏ లెవెల్లో ఉందో నాకు అర్థం కావడంలే. జస్ట్ నెల 10-15 రోజులైందమ్మా. మొన్నే పాపం 14-15 లక్షల కోట్ల రూపాయలు అప్పు పెట్టి ప్రజాధనాన్ని ప్రజలకు చాలామంది తెలియదన్నా, ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి ఈ భూమి మీద ఒక హక్కు ఉంటుంది. కొండలు ప్రకృతి వనరులే. ఋషికొండ దేవుడి సన్నిధిలో సమను సప్త ఋషులు పైన యాగాలు చేశారంట. తిరుమల కొండ నాశనం చేశాడు. ఒక కొండ లేదు, ఒక ఇసుక లేదు. ఈరోజు రోడ్లు మీకు వేయలేదని మీరు ఫీల్ అవుతున్నారు. రోడ్లు వేసేసారంటే సంతకాలు పెట్టుకోలేదు, ఇప్పుడు 1,000 కోట్ల 1,00,000 కోట్ల డబ్బులు తీసేసుకున్నారు. మీరు ఏ అభివృద్ధి జరగలేదని ఫీల్ అవుతున్నారో జనాలు, ఆ అభివృద్ధి జరిగిపోయినట్టు అందులో సంబంధించినటువంటి అధికారుల చేత సంతకాలు పెట్టి ఆ డబ్బుల్ని పంచేసుకున్నారు. 2,00,000 ఒక్క విజయసాయి రెడ్డి దగ్గర 5,00,000 కోట్ల రూపాయల డబ్బులుంది. కాదు అంటే నేను తప్పు చేశానంటే నా మీద కేసు పెట్టమను. నేను మొన్న కూడా చెప్పా, రోజు ఆ దగ్గర 3,000 కోట్ల రూపాయలు ఉంది అని చెప్పాను. నేను ఉంది ఎన్ని ఇసుక, ఎంత దౌర్జన్యాలు, ఎన్ని దందాలు, ఎన్ని రిజిస్ట్రేషన్లు,